ముస్తాబాద్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంజనా యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన దేవదేవుని వద్ద నాలుగో రోజు సోమవారం రాత్రి కలిపిండి శ్రీనివాసరావు శ్యామల దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ఐ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అంజనా యూత్ సభ్యులు మట్టి బొజ్జాయిను ప్రతిష్ఠించడం అభినందనీయమని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని వచ్చే ఏటా సాధ్యమైనంత వరకు మండల వ్యాప్తంగా మట్టి గణపతులు ప్రతిష్ఠించాలన్నారు. నిమజ్జనం రోజు ఎలాంటి గొడవలకు తావివ్వకుండా పోలీసుల నిబంధనల ప్రకారమే సాఫీగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో అంజనా యూత్ అధ్యక్షులు బద్దిపడిగే నందు, ఉపాధ్యక్షులు వేముల అంజగౌడ్, కోశాఖాధికారి గుండవేణి కృష్ణ, సభ్యులు బద్దిపడిగే శ్రీనివాస్, కంతుల రాజు, కుంబాల వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్, గుండవేణి అంజు, మాజోజు రాజేష్, తాళ్ల ప్రదీప్, కంతుల భాస్కర్, కంతుల నరసింహులు, బండారి విజయ్, పల్లె బాలకిషన్, గీసా భిక్షపతి తదితరులు కలరు. ట్రాక్టర్ ఉంది వినాయకుని వెనకాల, ఆ ట్రాక్టర్ లో వేయండి చిన్న ప్లేట్లు. తడుకోవడానికి కూడా వినాయకుడు వెనకాల వాటర్ ఉన్నాయి, నీళ్లున్నాయి. అలాగే మాకు సాధించిన దాతలు అధిక మొత్తంలో ముసావది మండలంలో ఈ ముసావది గ్రామం ఇక్కడ మట్టి విగ్రహాన్ని అంజనా యూత్ అని చెప్పేసి వీళ్ళు మట్టి విగ్రహాన్ని పెట్టారు. వీళ్ళు పర్యావరణ కోసము అని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాన్ని పెట్టారు. అందరూ కూడా ముందు నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అందరూ చేసుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వినాయక నిమజ్జన విమర్శన రోజు విగ్రహాలు తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలి, మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనాలకి వచ్చేపోయే రాకపోకల ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటూ తాగుడు కానీ ఏమైనా ఇతరుల తాగి ఇబ్బంది కలగటం కానీ కొట్లాడటం కానీ ఇలాంటివి కలగకుండా ఆ విమర్శనం చేసేటప్పుడు కూడా అక్కడ ఎందుకంటే సిద్ధ పట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా అందరూ తీసుకొని జాగ్రత్తగా విమర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు నా యొక్క పోలీసు వారి తరఫు నుంచి విన్నపం తెలియజేస్తాను. దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేశారు, వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.